చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాలపేట చెక్పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని మరొక లారీ ఢీకొట్టింది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని మరో మూడు వాహనాలు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాలపేట చెక్ పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని మరొక లారీ ఢీకొట్టింది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని మరో మూడు వాహనాలు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ నిమ్మ ప్రతిదీ కార్తిక్ అందిస్తారు. కార్తిక్, ఈ ఘటన చోటు చేసుకుంది. అత్యంత ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదంగా కూడా చెప్తారు. ఎందుకంటే ఎన్ఎహెచ్ హైవే రోడ్డుకు సంబంధించినటువంటి పనుల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి రోడ్డుకు రేడియం షికర్ అనేది కూడా చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాలపేట చెక్పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని మరో మూడు వాహనాలు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కార్తిక్, ఈ రోజే ప్రమాదం నగిరి సమీపంలో ఉన్నటువంటి ధర్మాపురం వద్ద ఈ ఘటన, ఈ ఘోర రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ఎన్హెచ్ హైవే నుంచి రోడ్డుకు రేడియం స్టిక్కర్లు అనేది కూడా ఒక హైవే కార్మికులు అందరూ కూడా కలిసి వేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే అక్కడే ఆ వాహనాన్ని ఆపి ఈ యొక్క స్టిక్కర్లు అనేది కూడా ఈ యొక్క హైవేకి అంటిస్తున్నటువంటి క్రమంలో వెనక నుంచి వస్తున్నటువంటి ఒక లారీ అతివేగంగా ఆ యొక్క స్టిక్కర్ అంటించేటువంటి వాహనాన్ని ఢీకొంది. దీంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చల్లా చెదురుగా ఒక్కసారిగా ఎగిరిపడటం కూడా జరిగింది. అయితే ఆ లారీ ఎప్పుడైతే కుదిరిందో పక్కన ఉన్నటువంటి వాహనం కూడా హైవే మీదకు రావడంతో వెనకాల వస్తున్నటువంటి మరొక లారీ వెనకాల ఉన్నటువంటి కారు వెనకాల ఉన్నటువంటి టూ వీలర్ ఒకదానికి ఒకటి విని వెంటనే కూడా ఢీకొట్టడం కూడా జరిగింది. ఇదంతా కూడా సెకండ్ల వ్యవధిలోనే ఈ యొక్క ఐదు వాహనాలు కూడా ఢీకొట్టడంతో అక్కడ ఏదైతే బైక్ మీద వెళ్తున్నటువంటి తండ్రి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే స్పాట్ లో చనిపోవడం కూడా జరిగింది. ఏదైతే తల్లి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇక కారులో ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, అక్కడ పనిచేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా తీవ్ర గాయాలే. వీరందరినీ కూడా నగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికీ నలుగురు మృతి చెందగా దాదాపు ఎనిమిది మందికి అత్యంత తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. వారందరినీ కూడా మొదట నగిరికి తరలించారు, ఇప్పుడు మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం అతివేగమే కారణంగా కూడా తెలుస్తుంది. అయితే ఆగిపోయినటువంటి వాహనాన్ని గమనించకుండా లారీ ముందుగా ఢీకొట్టడంతో దాని వెనుకొస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఒకదానికి ఒకటి ఢీకొట్టడం కూడా జరిగింది. దీంతో క్షణాల వ్యవధిలోనే అందరూ కూడా ఒక్కసారిగా కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి, ఇంకా ముఖ్యంగా బైక్ లో వెళ్తున్నటువంటి కుటుంబం మొత్తం కూడా ఒకసారిగా ఆ లారీకి ఆ కారికి మధ్యలో ఇరుక్కొని తండ్రితో పాటు ఇద్దరు పిల్లలు కూడా అక్కడికక్కడికే చనిపోయారు. తల్లి పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగా ఉంది. దాదాపు కిలోమీటర్ మేర భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఈ యొక్క చెన్నై తిరుపతికి వచ్చేటువంటి హైవే మీద ఏర్పడిందని చెప్పుకోవాలి. అయితే వెంటనే పోలీసులు కూడా స్పందించి ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నారు. గాయపడినటువంటి వారందరినీ కూడా ప్రస్తుతం నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కూడా తిరుపతికి తరలిస్తున్నారు. కార్తీక్, ఈ ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళ డీటెయిల్స్, గాయపడ్డ వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అంటే ఒక్కసారిగా ఈ ప్రమాదంలో మొదట లారీకి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా లారీ వెనకాలే వస్తున్నటువంటి టూ వీలర్ లో ఒక కుటుంబం మొత్తం కూడా వెళ్తూ ఉంది. భార్యతో పాటు భర్త, ఇద్దరు పిల్లలు కూడా వెళ్తున్నారు. సో ఒక్కసారిగా ఢీకొనడంతో వెనక నుంచి కారు ఢీకొట్టడంతో వాళ్ళు అక్కడికక్కడికే పడిపోవడం కూడా జరిగింది. దీంతో ఆ కారుకి లారీకి మధ్య చిక్కుకొని పూర్తిగా నలిగిపోయినటువంటి పరిస్థితి, ఇటు భార్య పరిస్థితి విషమంగా ఉన్నా వాళ్ళ ముగ్గురు కూడా చనిపోవడం కూడా జరిగింది. మరొక కార్మికుడు కూడా చనిపోయారు. ఏదైతే రేడియం స్టిక్కర్ అంటిస్తున్నటువంటి కార్మికుడు కూడా చనిపోవడం కూడా జరిగింది. అయితే ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో దాదాపు ఆరు మంది ఏదైతే ఎన్హెచ్ హైవేకి సంబంధించినటువంటి కార్మికులుగా కూడా గుర్తించారు పోలీసులు. మరొక ఇద్దరు కారులో ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. అయితే అందరినీ కూడా ప్రస్తుతం తీవ్ర గాయాలు కావడంతో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు అయితే చక్కగా పోలీసులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడే ఉన్నటువంటి స్థానికులు కూడా గుర్తించి కొద్ది మందిని వారి వాహనాల్లో కూడా తీసుకు ఆసుపత్రికి తీసుకెళ్లడం కూడా జరిగిందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కార్తిక్.